అలాంటివి చేయొద్దు. ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది స్రవంతి గారి గురించి. బెల్లంకొండ స్రవంతి గారు వేరే లెవెల్ యాక్టింగ్ చేశారన్న, నిజంగా చాలా అంటే చాలా చాలా బాగా చేశారు. యాక్టింగ్ వైజ్ కావచ్చు, సమ్మెటి గాంధీ గారు, రూపాలక్ష్మి గారు, ఇంకా ప్రేమ్ సాగర్ గారు, చాలామంది చాలా అంటే చాలా 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 బాగా చేశారు సినిమా. నేనైతే ఈ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, అరే 10 మందికి ఇలాంటి సినిమా సజెస్ట్ చేస్తే ఒక మంచి ఫీలింగ్ వస్తుంది అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. సో థియేటర్కి రండి, ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా, ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ అందరికి కలుగుతుంది. థ్యాంక్ యూ. సినిమా చాలా అద్భుతంగా ఇమ్రాన్ శాస్త్రి గారు స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా బోర్ అనిపించకుండా రన్ టైం తగ్గట్టుగా సొసైటీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పోలీస్ డిపార్ట్మెంట్ని కీలక పాత్రలలో ఆర్టిస్టులు జీవ గారు, కాకినాడ ప్రసాద్ గారు, ప్రేమ్ సాగర్ గారు వాళ్ళ క్యారెక్టర్ల తగ్గట్టుగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఫ్యామిలీ ఓరియంటల్ యూత్కి అన్ని రకాలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇలాంటి సోషల్ మెసేజ్ మూవీస్ ప్రతి ఒక్కరూ ఆదరించవచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ స్రవంతి బెల్లంకొండ గారు. ఆవిడ పరిచయం కూడా వెండితెరకి చాలా న్యూ అట్రాక్షన్గా అనిపిస్తుంది. ఫ్యూచర్ గ్రోత్ నిమిత్తం కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఆవిడ చేస్తారని, ప్రేక్షకుల్ని ఆలరిస్తారని చెప్పేసి ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ప్రతి ఒక్క స్క్రిప్ట్ కూడా స్క్రీన్ ప్లే ఒక కిష్టులతో ప్రతి ఒక్కరిని ఎతరాకించే విధానం ఉంది. ఇలాంటి మూవీస్ చాలా అరుదుగా వస్తాయి. వాచబుల్ మూవీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్ద మూవీస్కి ధీటగానే ఈరోజు రిలీజ్ అయ్యి అందరి అభిమానం కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఈ బెల్లంకొండ స్రవంతి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. షీఈస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. చాలా బాగా యాక్టింగ్ చేసింది, చాలా క్యూట్గా కూడా ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎక్కడా కూడా తగ్గలేదన్నమాట. మూవీలో మెయిన్ వచ్చేసి సస్పెన్స్ బాగా బాగుంది, థ్రిల్లింగ్ ఉంది మూవీ అంతా కూడా. ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇలాంటి మూవీస్, చిన్న చిన్న మూవీస్ ఇంకా 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 రావాలి. సో ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ జీవగారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. హీరో యాక్టింగ్, అండ్ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, తర్వాత పోలీస్ వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేది కళ్ళకు కట్టిన చూపించారన్నమాట. అండ్ మంచి ఎమోషనల్ కూడా మూవీ ఉంది. సస్పెన్స్ ఎక్స్పెన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్విస్ట్ అయితే బాగా నచ్చాయి. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, 100% మీకు నచ్చుతుంది. హాయ్ అండి, ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ చూస్తాను. చాలా చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. అయితే ఇది అసలు బోర్ కొట్టదు, సినిమా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అండ్ సాంగ్స్ కూడా చాలా చాలా బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్లీ చెప్పాలంటే ఈ మూవీ ఒక అంటే లేడీస్ కోసం కూడా ఉంది. ఎందుకంటే ఒక చిన్నపిల్లనైనా సరే అమ్మాయి అనుకుంటూ ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక తన చట్టాన్ని తనను నెరవేర్చకుండా ఒక అమ్మాయిని నిచ్చేయడము చాలా రాంగ్ ఈ మూవీలో చూపించారు. అండ్ జీవ గారు, ప్రేమ్ సాగర్ గారు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా క్యారెక్టర్ చాలా బాగుంది, తన నేచురల్గా చాలా బాగా చేసింది. ఎందుకంటే ఫస్ట్ అంటే ఫస్ట్ మూవీ చేసినట్టే చేయలేదు, అండ్ చాలా ఎక్స్పీరియన్స్లో ఉన్నట్టు చేసింది హీరోయిన్ అయితే. అండ్ డైరెక్టర్ కూడా చాలా బాగా డైరెక్షన్ చేశారు, ఇంకా చాలా మూవీస్ తీయాలని మనస్ఫూర్తి కోరుకు. హాయ్ అండి, ఇప్పుడే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీ చూసాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇమ్రాన్ శాస్త్రి గారు అంటే డైరెక్టర్, నిజంగా ప్రతి ఒక్క సీన్ క్రిస్టల్ని క్లియర్గా చాలా క్లియర్గా చూపించారు. పోలీస్ స్టేషన్లో జరిగే సీన్సే కానీ ప్రతి ఒక్కటి లొకేషన్సే కానీ అన్నీ చాలా బాగున్నాయి. హీరోయిన్ స్రవంతి గారు అంటే అసలు కొత్త అమ్మాయి లాగానే అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా చేశారు. యాక్టింగ్ స్కిల్స్ కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుంది. దీవా గారును, ప్రేమ్ సాగర్ గారు యాక్టింగ్ అయితే నిజంగా చింపేశారు, చాలా అంటే చాలా బాగా చేశారు. సమేట గాంధీ గారు కానీ, బలగ రూపలక్ష్మి గారు కానీ, ప్రతి ఒక్కరు సీనియర్స్ ఉన్నారు యాక్టర్స్, ఇందులో చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క సీన్ చాలా క్లియర్గా చూపించారు. మూవీ అయితే ఫ్యామిలీ మూవీ, మూవీలోకి మంచి మూవీ అనుకోవచ్చు. మంచి మూవీ వచ్చింది, హీరోయిన్ అయితే కొత్త హీరోయిన్ వచ్చింది. అందరూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మూవీ. టోటల్గా అందరూ థియేటర్స్కి వచ్చి తప్పకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ. జానీ జానీ ఎస్ పాప, ఏ ముందు బాయ్ హీరోయిన్ పాప, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది రిషికొండ, ఈ సినిమాలో ఉంది స్రవంతి బెల్లంకొండ. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మరో కొత్త హీరోయిన్ వచ్చిందని అనుకోవచ్చు. నిజంగా రాసి పెట్టుకోండి, సినిమాలో తన పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్య, వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. సినిమాలో కొద్ది ఎలివేషన్స్ అయితే నిజం చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో నా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అసలు ఊహించమన్న ఒక్కొక్క డైలాగ్ ఉంటుంది కానీ కనిపించే మూడు సినిమాలు న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే నాలుగో సినిమా మరి ఆ పోలీస్ అంట కదా. సో ఒక పోలీసు కూడా తప్పు చేసే ఎలా ఉంటుంది అనేది సినిమాలో బాగా చూపించారన్నమాట. సో ప్రజలకు సమస్యలు వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తారు, కానీ పోలీసే ప్రజలకు సమస్యగా మారితే ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు, చాలా మంచి లైన్ తీసుకోవారు. మెయిన్గా స్రవంతి మేడం హీరోయిన్ అయితే నిజంగా సినిమాలో చాలా చాలా బాగా చేశారు.
యాదవయ్య చాలా మంచి మూమెంట్స్ అనిపించింది అన్నమాట. చాలా కొన్ని కొత్త కొత్త విషయాలు కానీ ఇంటర్వెల్ సీన్ కానీ సినిమాకి చాలా ప్రెస్ అయింది. బ్యాక్గ్రౌండ్ నిజంగా ఆ హీరో ఉండే స్ప్లెండర్, సినిమాలో ఉండే ట్విస్ట్లు చాలా వండరు. చాలా అంటే చాలా బాగుంది సినిమా స్టోరీ లైన్ అయితే చాలా కొత్త వచ్చింది. ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయిందన్నమాట. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో ఒక చక్కటి క్రైమ్ థ్రిల్లర్, కుటుంబ సమేతంగా చూడొచ్చు, ఎక్కడ ఒక అశ్లీలత ఉండదు, చాలా చక్కగా ప్రేక్షకులను చేరుకుంది సినిమా. డైరెక్టర్ గారు మొదటి ప్రయత్నంలోనే దీన్ని అద్భుతంగా తీశారు. దీంట్లో ఆర్టిస్టులు అందరూ చక్కగా పెర్ఫామ్ చేశారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ గారు చాలా బాగా చేశారు. దాంట్లో మన హీరో గురుచరణ్ గారు కూడా చక్కగా చేశారు. ఈ సినిమాని అందరూ తిలకించి ఆదరించాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో సినిమా చిన్న సినిమా కానీ అన్ని సినిమాకు ఉండాల్సిన అన్ని హంగులు, అన్ని విషయాలు, అన్ని ఎలిమెంట్స్ చాలా చక్కగా పొందిగ్గా ఒదిగి ఉన్నాయి. చాలా మంచి సినిమా, చాలా మంచి అటెంప్ట్, సిన్సియర్ అటెంప్ట్. డైరెక్టర్ ఇమ్రాన్ శాస్త్రి డెబ్యూ డైరెక్షన్లో వచ్చిన సినిమా. చాలా చక్కగా కథ చెప్పారు. చాలా మంచి మంచి ఆణిముచ్చేలు లాంటి ఇవి కూడా డైలాగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రైటింగ్ చాలా బాగుంది. సో స్టోరీ, డైరెక్షను, ఆ రైటింగ్లో ఉన్న ఒక పూసగుచ్చులాగా చాలా చక్కగా వెళ్ళిపోయింది. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో నిజంగానే గుడ్ కంటెంట్. డైరెక్టర్ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా డెబ్యూ అయినా చాలా కష్టపడి తనకు దొరికిన బడ్జెట్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ తీయడానికి ట్రై చేశాడు. ఇక ఆర్టిస్టులు, టీమ్, అటు హీరోయిన్ కానీ, తర్వాత ఫాదర్ క్యారెక్టర్ చేసిన ప్రేమ్ సాగర్ గారు కానీ, మ్యూజిక్ కూడా ఒకే పాట అయినప్పటికీ బీజిఎమ్స్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. థ్రిల్ ఇస్ దేర్, ఎమోషన్ ఇస్ దేర్, మంచి మూవీ అవుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. చాలా బాగుంది కథనం కానీ, చాలా ఈ మధ్యకాలంలో సస్పెన్స్తో కూడినటువంటి ఒక మంచి చిత్రాన్ని చూసాం. చాలా చక్కగా అనిపించింది, హాయిగా ఉంది. ఫ్రమ్ ది బిగినింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందరూ ఒకసారి చూడాలని నా. నైస్, నైస్ మూవీ, గుడ్ ప్లాట్ విత్ నైస్ ట్విస్ట్ అండ్ గుడ్ డైరెక్షన్. సెకండ్ హాఫ్ బాగుంది, యా గుడ్, మంచిగా ఉంది. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో సినిమాకి వచ్చాము. రియల్గా వాస్తవాలని చాలా దగ్గరగా ఈ సినిమాలో పోలీసు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది, తర్వాత పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఈ యొక్క దీనిని చక్కగా దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. ఈ రకంగా ప్రతి ఆర్టిస్టు కూడా బాగా చేశాడు. చిత్రం ఎక్కడ కూడా బోర్ లేకుండా అశాంతం చూడాలనిపిస్తుంది. కనుక మీరందరూ కూడా బ్రహ్మవరం పిఎస్ పరిధిలో చూస్తారని ఆశిస్తున్నాం. ఇందులో నటించినటువంటి నటీనటులకు, ఈ యొక్క సినిమా అందించినటువంటి డైరెక్టర్ ఇమ్రాన్ శాస్త్రి గారికి, నిర్మాతకి, అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ పార్ట్ మాత్రం చాలా బాగుందండి. ఆ సస్పెన్స్, అది ఆ నరేషన్ అంతా మంచిగా అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ట్విస్ట్ అదంతా బాగుంది, మూవీ సాంగ్స్ బాగున్నాయి. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో అనే ఈ సినిమా చాలా మంచి సినిమా. దీంట్లో పోలీస్ వాళ్ళ ఇతివృత్తం చాలా బాగుంది. నిజంగా ఒక మిస్టరీని, అంటే ఒక మర్డర్ జరిగిన మిస్టరీని ఎలా ఛేదించాలి అనే కోణంలో చాలా బాగా తీశారు. కానిస్టేబుల్గా అనిపించిన ప్రేమ్ సాగర్ సారు, తర్వాత మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత ఈ ఎస్ఐ అయిన తర్వాత కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయిన క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కానీ వీళ్ళన్నీ చాలా బాగున్నాయి. సో అందరు కూడా న్యాచురల్గా చాలా సహజంగా నటించారు. పోలీసు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా, అంటే వాళ్ళ ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్పీ, ఎస్పీ వీళ్ళన్నీ ఏ క్యారెక్టర్స్ ఎట్లా పండిస్తారనే విధానం కూడా చాలా మంచిగా అనిపించింది. సో ఈ సినిమా మంచిగా సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్రీ వెంకట్. బ్రహ్మవరం పిఎస్ పరిధిలో మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. ముఖ్యంగా మా క్యాప్